హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను కూడా బాగున్నామండి. చాలా రోజులైంది కదా. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను మీకు ఒక యాప్ గురించి చెప్పడానికి వచ్చానండి. ఆ యాప్ వచ్చేసి బినోమో హానెస్ ట్రేడింగ్ యాప్. ఈ యాప్ వచ్చేసి మీకు యాపిల్ అండ్ ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మీరు స్టాక్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుందండి, లైక్ గూగుల్ అమెజాన్ కంపెనీల మీద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మనం ఎంచుకున్న స్టాక్ విలువ పెరుగుతుందా లేక తగ్గుతుందా అనేది గ్రాఫ్ ద్వారా తెలుసుకోవచ్చండి. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. స్టాక్ విలువ పెరుగుతుందని 700 రూపాయలు ట్రేడ్ చేస్తున్నాను. గ్రాఫ్ చూడండి, ఇంక్రీజ్ డిక్రీజ్ డిక్రీజ్ ఇంక్రీజ్ ఇంక్రీజ్, సక్సెస్ఫుల్ కదా, ప్రాఫిట్ వచ్చింది. మీ అమౌంట్ ని విత్డ్రా చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ లేదా పేటిఎం ని లింక్ చేసి మీ మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. కనీసం 350 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందండి. క్రింద నా ప్రమో కోడ్ యూజ్ చేసినట్టయితే మీ మనీ అనేది రెట్టింపు అవుతుంది. ఈ వీడియో కింద బినోమో యాప్ లింక్ ఉందండి, లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీ డెమో ఖాతాలో 65,000 రూపాయలు పొందండి. ట్రేడ్ ప్రాక్టీస్ లెర్నింగ్ న్యూ స్ట్రాటజీల కోసం బినోమో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో కింద బినోమో యాప్ లింక్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అందరు హాయ్ చెప్పండి. హాయ్. చాలా మంది మాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారండి. కామెంట్స్ ఆఫ్ చేశాను కదా, ఇన్స్టాలో చాలా మంది మెసేజ్ చేశారు, ఏంటమ్మా మీరు వీడియోస్ తీయట్లేదని. చాలా మందికి రిప్లైలు ఇచ్చుకుంటా ఉన్నారు పిల్లలు. ఇంకా ఎవరికైనా ఇవ్వకపోతే ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇంట్లో బిజీగా ఉంటున్నారు కదా, అందుకని చెప్పేసి. అందరు బాగున్నారు ఫ్రెండ్స్? కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అందుకని చెప్పేసి వీడియో చేయలేకపోయాను. పైగా జరిగిన గొడవలు అన్నీ మీకు తెలుసు కదా. ఆ రోజు గట్టి గట్టిగా మాట్లాడటం వల్ల కొంచెం నాకు హెల్త్ పడింది. దానివల్ల ఇంట్లో కంప్లీట్గా మా మదర్ వాళ్ళందరూ, మా సిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. ఇంకలా ఇంట్లోనే ఉండిపోయాను. చాలామంది కామెంట్ చేశారు, ఏంటమ్మా ఏం జరిగింది, ఎందుకు ఇలా మీరు ఎందుకు వీడియోస్ చేయట్లేదని. చాలామంది మాకు డైలీ మెసేజెస్ ఫోను అవన్నీ చేస్తే అందరు మమ్మల్ని పలకరించి చాలా సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కాలు కట్టుకట్టుకునే ఉన్నాను, కాకపోతే ఏంటంటే అది ఏంటంటారమ్మా, ఆ కట్టు తీసేసి క్లాత్ కట్ అంటారు కదా, క్లాత్ వేసి దీనికి ముందు స్టార్టింగ్ కట్టుకున్నా, ఆ కట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇంత ముందులాగా నొప్పి అయితే లేదు. ఇక చెస్ట్ పెయిన్ కూడాను నేను బెల్ట్ పడుకునేటప్పుడు వేసుకుంటున్నాను, మధ్య మధ్యలో తీసేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు అంత పెయిన్ ఏమి ఉండట్లేదు కాబట్టి తీసేశాను. అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్? సమ్మర్ ఇక్కడ మాకు విజయవాడలో బాగా, ఇంకా వర్షాలు ఏమి మొదలవట్ల, ఎప్పుడన్నా మధ్య మధ్యలో అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి. అందరు బాగున్నారు కదా? చాలామందికి ఏం అర్థం కాక, క్లారిటీ ఏం అర్థం కాకపోతే దీనికి ముందున్న వీడియోస్ వరుసగా 4-5 వీడియోస్ ఉన్నాయి. ఆ ప్రాబ్లం వల్ల ఇలా వీడియోస్ అనేది చేయలేదు. ఇక్కడ నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరి మీద మాకు కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు, మేము ఎవరి జోలికి వెళ్ళలేదు, ఎవరిని మేము రెచ్చగొట్టింది ఏమీ లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరైతే మన జోలికి వచ్చారో ఒకసారి రెండుసార్లు అయితే పర్వాలేదు, రిపీట్ అయింది కాబట్టే దానికి సమాధానంగా మేము మాట్లాడాల్సి వచ్చింది తప్ప, ఇక్కడ గతంలో మాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే వీళ్ళందరూ కాదు. వాళ్ళకి మేము ఏ విధంగా తెలుసు అనేది ఆ పైవాడికి తెలియాలి, దాని వెనక ఎంత కుట్ర ఉందనేది ఆ పైవాడికి తెలియాలి. మాకైతే వీళ్ళెవరూ తెలీదు. వీడియోస్ ఏదో చేసుకుంటాం, కుకింగ్ వీడియోస్ పిల్లల్ని పెట్టుకొని మంచిగా పేరు తెచ్చుకున్నాను అంతవరకే. ఇక ఇదంతా ఎందుకు జరిగింది అనేది ఆ పైవాడికి తెలియాలి, వెనక నుంచి ఎవరు ఏం చేయించారు అనేది కూడా మాకు తెలియదు. కాకపోతే ఇప్పుడు మీకు చెప్పి నేను క్లారిటీ ఇచ్చేది ఏంటంటే, ఎవరితో మాకు శత్రుత్వం లేదు. ఎవరైనా సరే, ఎవరి జోలికి వచ్చినా సరే, ఎవరికైనా రిప్లై ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు మేమున్నాము, మా మానాన్ని మేమున్నాము, మా గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడితే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకుంది కాబట్టి నేను అదే చేశాను. అది ఎందుకంటే పిల్లల్ని పేరెంట్స్ పెంచే విధానాన్ని బట్టే పిల్లలు పెరుగుతారు ఫ్రెండ్స్. అది నేనైనా నా పిల్లలైనా గౌరవంగా మీరు నా ఒక వీడియోస్ అన్నీ, మీరు ఈ వీడియోస్ కింద అన్ని వీడియోస్ మీరు, నేను వచ్చి 9 మంత్స్ 10 మంత్స్ అయింది, అందులో నేను ఒక 1 మంత్ అట్లా అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చి చాలా ఎక్కువ గ్యాప్లు వచ్చి కూడా ఉన్నాయి. ఈ గ్యాప్లో మీరు ఈ ప్రతి ఒక్క వీడియోస్ అనేది మీరు చూడండి, అన్నీ నీట్గా చక్కగా కుకింగ్ వీడియోస్ చేసి మంచి పేరు అయితే తెచ్చుకున్నాను. ఎప్పుడు కూడా నేను ఎవరి దగ్గర బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది లేదు, ఎవరి గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి చర్చ పెట్టుకుంది లేదు. అలా పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు, ఎందుకంటే అది వేస్ట్ సబ్జెక్ట్ అనమాట. అది ఎవరంటే పని పాట లేని వాళ్ళు చేసే పనులు, అవైతే మేము చేయము. ఎందుకంటే అది మాకంటూ పొద్దున్న లేస్తే మా పనులు ఉన్నాయి, వర్క్లు ఉన్నాయి, స్కూలు పిల్లలు కాలేజీలు యూట్యూబ్ ఛానల్ 3 రన్ చేస్తున్నామంటే ఇతరుల గురించి మాకైతే థింకింగ్ అయితే అసలు అనవసరం.
ఎందుకంటే అది వేస్ట్ థింకింగ్ అంటారు. వేస్ట్ గా ఇతరుల గురించి ఆలోచించారంటే మా నోట్లో మా ముద్ద ఎలా వెళ్ళదు, మేము దాని గురించే కాన్సన్ట్రేషన్ చేస్తాం తప్ప వీళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు ఇవన్నీ కూడా మాకు అసలు అనవసరం. ఎందుకంటే అది వేస్ట్గా ఇంట్లో కూర్చొని వేస్ట్ మైండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇతరుల గురించి ట్రోల్ చేయటం, ఇతరుల గురించి ఆలోచించడం, ఇతరుల గురించి మాట్లాడటం చేస్తారు. ఇప్పుడు నేను ఇంత జరిగిన తర్వాత ఇంకా వాళ్ళకి కాన్సెప్ట్ లేక ఇంకా అలా చేస్తాం, అలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే మాకైతే అంత ఫ్రీ మైండ్తో లేము, ఎందుకంటే మేము ఎప్పుడు బిజీ, అది ఫ్రీ మైండ్గా ఉండి ఉద్యోగాలు ఉద్యోగాలు లేక ఇంట్లో కూర్చొని వేస్ట్గా ఉండే వాళ్ళు మాత్రమే కొంతమంది ఇలా చేసుకుంటూ ఉంటారు. అందరు కాదు, కొంతమంది మాత్రం అంటే ట్రోల్ చేసే వాళ్ళే, ట్రోల్ చేస్తూ ఉంటారు చూడండి వీడియో, దీని గురించే చర్చ పెట్టుకుని ఇదే చేసుకుంటూ ఉంటారు చూడండి. వాళ్ళు ఏమంటారంటే ఏ పని పాట లేక ఇలా చేసేవాడిని ఏంటంటే నాకే నవ్వుతుంది కదా. మేము మళ్ళీ వాళ్ళ వీడియోలు చూడండి, అసలు ఏంటో ఇది చండాలంగా. అసలు నేను చూడను, మా అమ్మ ఇప్పుడు ఈ మధ్య అందరిని బ్లాక్ చేసేమ్మా, ఎందుకంటే టెన్త్ ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయింది, ఆమ కాలేజ్కి వెళ్ళిద్ది ఆన్లైన్ లోనే అన్ని చక్కగా చదువుకుంటున్నారు. మీ పని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. వాళ్ళకి ఎవరికి పని పాట లేకుండా రోజుకి 4 వీడియోస్ 3 వీడియోస్ పెడుతూ ఉంటారు. గౌరవంగా చేసి మంచిగా గౌరవంగా పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఒక వీడియో 2 వీడియో మంచిగా చేస్తే బాగుంటుంది కాదు. నేనేం చెప్తున్నాను బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడం విండమ్మా, ఇక్కడ మంచిగా ట్రోల్ చేసినా చెడ్డగా ట్రోల్ చేసినా ఎవరికి టైం లేదని కొంతమందిని ఎందుకంటున్నానంటే ఇప్పుడు నా మీద అభిమానం ఉన్నవాళ్ళు చాలా పద్ధతిగా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, మంచి ఫ్యామిలీస్ వాళ్ళు చాలా మంది మంచిగా వీడియోస్ తీసి పెట్టారు. అదేంటంటే గౌరవంగా అనిపించింది, ఎందుకంటే వాళ్ళు నా వీడియోస్ అన్ని స్టడీ చేశారు, నాకు ఒక విలువ ఇచ్చారు, నాకు ఒక గౌరవం ఇచ్చారు. ఒకటి లాయర్ల కాడి నుంచి ఇంకా చాలా మంది హౌస్ వైఫ్ లేడీస్ అందరు కూడా నేను చాలా చూశాను. ఇంకా చాలా మంది అయితే రియలైజ్ అయ్యారు బ్యాడ్ గా చేసి మళ్ళీ గుడ్ వీడియోస్ చేశారు. ఎందుకంటే తప్పు పుల్ తెలుసుకోవడమే మనిషి అభిమానం ఎలా పోయింది మేడం మంచిగా మాట్లాడారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ విషయం గురించి నేను ఇప్పుడు మీకు ఏం చెప్పొచ్చానంటే ఇక్కడ ఖాళీ మైండ్తో కొంతమందికి పనులేముండవు, అలాంటి కొంతమంది వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. మిగతా వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఫ్యామిలీతోటి మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళ గురించి నేనేం చెప్పాల్సింది ఏం లేదు. అందరికి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలామంది వీడియోస్ చేసి పెట్టారు. ఇవ్వండి ఇదంతా కూడా దెబ్బ మీకు ఆరిపోయింది, కొంచెం ఇలా తగ్గిపోయింది. చెస్ట్ నొప్పి కూడా నాకు ఇంతకుముందు పట్టి వేసుకొని అలా తీస్తే అమ్ము అన్నట్టుండేది, ఇప్పుడు మధ్య మధ్యలో ఏంటంటే ఆ బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్ అనేది మధ్య మధ్యలో తీసేస్తామన్నా. ఒక 2-3 గంటలు వేసుకోవడం మళ్ళీ కొంచెంసేపు తీసేయటం అలా ఉన్నాయి, ఎందుకంటే బయట ఎక్కువగా ఎండగా అనిపిస్తుంది. అందుకని కాల్ బెల్ట్ కూడా అంతే, కొంచెంసేపు వేసుకుని కొంచెంసేపు తీసేస్తున్నా. శాంతం అయితే డైరెక్ట్ అనేది నడవటం అనేది లేదు, కొంచెం ఏదైనా సపోర్ట్ తీసుకుని, పిల్లలు సపోర్ట్ తీసుకొని లేకపోతే కుంటుకుంటా ఏదైనా కర్ర పట్టుకొని ఇలా నడుస్తున్నాను. ఇంకొక 10 రోజులు అలా పడితే నేను తొందరగా ఇంకా ఫ్రీగా ఎప్పట్లాగానే స్పీడ్ స్పీడ్గా పనులు అవి చేసుకునేటట్టుగా నేను ముందుకు వస్తానని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నన్ను చాలా సపోర్ట్ చేశారు, చాలా మంచి కామెంట్స్ పెట్టారు ఇన్స్టాలో. ప్రతి ఒక్కళ్ళు మాకు మెసేజ్ చేసిన వాళ్ళే, ఫోన్ చేసిన వాళ్ళే. ఇంకా ఎవరిదైనా ఫోన్ నేను ఎత్తకపోయినా ఏమనుకోవద్దు, ఇంట్లో పనులు పిల్లలు ఇవన్నీ వాళ్ళే చేస్తూ ఉన్నారు. తర్వాత మా చుట్టాలు కూడా వచ్చారు కాబట్టి కొంచెం ఈ విషయంలో బిజీగా ఉండటం వల్ల నేను. ఇంకొక విషయం ఏంటంటే మనం ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా సరే మన జోలికి రాకూడదు, మన జోలికి వస్తే మాత్రం ఎవరైనా ఊరుకోకూడదు, అది నేనైనా మీరైనా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మేము పద్ధతిగా మేము మా పిల్లల్ని పెట్టుకొని చేసుకుంటున్నాం వీడియోస్, మమ్మల్ని ఇలా రోడ్డుకు లాగారు, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, దీనివల్ల మేమేం చేసాము, ఒకసారి 2 సార్లు నచ్చ చెప్పి చూసాము. కానీ కొంతమంది ఏంటంటే మధ్యలో దాన్ని పెంచారు, ఎవరైతే వీడియో చేశారో వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉన్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు దాన్ని పెంచుకుంటూ వీళ్ళు ఒకటి వాళ్ళు ఒకటి విచ్చలు విడిగా ట్రోల్ చేసుకుంటా ఇంకా వీడియోస్ తీసి ఇంకా దీన్ని పెద్ద చేసేసి ఓవరాల్గా బ్యాడ్ చేద్దామన్న ఒక ఆలోచనలో ఉన్నారు. మేమేం చేసామంటే వాయిస్ రికార్డులు అయితే ఏమైంది, ఒకళ్ళు పెట్టారని ఇంకొకళ్ళు పెట్టడం, రేపు పొద్దున ఇది కంటిన్యూ చేస్తారు కాబట్టి మేమేం చేశారంటే సైబర్ కంప్లైంట్ అనేది చేసాము. అది సైబర్ కంప్లైంట్ చేసాము, వెరిఫికేషన్ చేస్తున్నారు. కొన్ని ఛానల్స్ మీద మాత్రం నేను కంప్లీట్గా మమ్మల్ని ఎక్కువగా టార్చర్ అయితే ఎవరైతే పడుతున్నారో వాళ్ళ మీద మేము కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. అది చేసాము, వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే కాదు కొన్ని ఛానల్స్ మేము కంప్లైంట్ అనేది చేసాము, తర్వాత పోలీస్ వాళ్ళు ఫైల్ చేశారు కేసు అనేది. ఇక వాళ్ళు మాట్లాడుతున్నారు, వెరిఫికేషన్లో ఉంది మొత్తం కేసు కూడాను. ఎందుకంటే ఒక ఆడపిల్లతో యూట్యూబ్ చేస్తున్న నన్ను
నామాన నేను ఇంతమంది ఒకరు ట్రోల్ చేశారండి, దాన్ని ఇంకో పది మంది నుంచి 20 మంది 100 మంది ఇది చేసి స్ట్రైక్ తీయాలి అది తీయాలి ఇది తీయాలని చెప్పేసి ఇంకొక 10 మందిని ఉసిగొలిపి దీన్ని పెద్ద హైలైట్ చేసి వ్యూ కోసం సబ్స్క్రైబర్ల కోసం రాంగ్ వేలో మాకంటూ ఒక మంచి పేరు ఉంది మీకు తెలియని ఉంది ఇటువంటి పేరుని ఇచ్చేసి ఇంకా చాలా చాలా మాకు మెసేజెస్ కూడా చాలా వచ్చినాయి. అందుకని మేము సైబర్ కంప్లైంట్ అనేది చేయటం వల్ల మేము మా ఫ్యామిలీ సేఫ్ సైడ్ ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని హరాచ్ ఎక్కువ చేస్తున్నారు, మా పిల్లలు వాయిస్లు కూడా పెట్టేశారు, రేపు పొద్దున ఇంకేమన్నా పెడతారు. అందుకని ఇదనేది ఇట్లా అవ్వటం అనేది ఆడపిల్లల తల్లికి నాకైనా మీకైనా ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఫొటోస్ తీసి మీ వాయిస్ మెసేజ్ పెడితే అది చాలా తప్పు, అలా చేయకూడదు. ఎవరైనా సరే వాయిస్ మెసేజ్ పెట్టడం, కదిలితే ట్రోల్ చేయటం, విచ్చలవిడిగా వర్స్ట్ లాంగ్వేజ్ మాట్లాడటం ఇవన్నీ కూడా మంచిది కాదు. నేను దీని గురించి అయితే నేను ఊరుకున్నా సరే మా ఫ్యామిలీ నెంబర్స్ అయితే ఊరుకోలేదు, మా ఫ్యామిలీ నెంబర్స్ కంప్లీట్గా అరెస్ట్ కేసు అయితే ఫైల్ చేశారు, యాక్షన్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు. ఇటువంటివన్నీ ఎవరికైనా సరే ఉపయోగం లేదు. ఎప్పుడైనా సరే ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేస్తే ఖచ్చితంగా పద్ధతైన వీడియోస్ చేసుకోండి. మీకు ఏ వీడియోస్ వస్తే ఆ వీడియోస్ చేసుకోమంటున్నారులే, కానీ ఇప్పుడు నేనున్నాను నా ఛానల్లో మీరు వరుసగా చూసుకోండి. ఇప్పుడు ఒక 10-15 డేస్ నుంచి గొడవల వల్ల ఇదే వాతావరణం ఉందిలే, కానీ చెరి సతాక్షి 1, 2, 3 మా పిల్లల ఛానల్స్లో కానీ వేరే వాళ్ళ విషయాలు అనేది మా దగ్గర ఉండదు. ఎందుకంటే మేము కష్టపడడానికి ఇక్కడ కష్టపడటానికి వచ్చాము, కష్టమే చేస్తాము, కష్టానికి తగ్గ ఫలితం అనేది దేవుడు ఇస్తాడు. మేమెంత కష్టపడితే మాకు అంత ఫలితం అంతే కదా, మీరెంత కష్టపడితే మీకు అంత ఫలితం. ఇందులో మోసం ఏముంటుంది, ఎవరిని మోసం చేసేదేముంది చెప్పండి. మేము ఫస్ట్ నుంచి మంచి లైఫే, మా హస్బెండ్ ప్రిన్సిపల్, మాకు కాలేజెస్ ఉన్నాయి, మా ఫ్యామిలీ మొత్తం మంచిగానే ఉంది, మధ్యలో మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అలా అని చెప్పేసి మేము బయట రోడ్డు మీద అడుక్కుని తింటున్నామని చెప్పలేదు కదా. మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి, మేము కొన్ని అప్పులు ఉన్నాయని మేము చెప్పుకున్నాము. అది మాకు మేము ఉన్నది చెప్పుకున్నాం తప్ప మేము కంప్లీట్గా మేము రోడ్లు ఏమంటే అడుక్కుతింటున్నామని మీకు చెప్పలేదు కదా. కాదు కదా, మాకంటూ మా మదర్ వైపు నుంచి మా అత్తగారి వైపు నుంచి బాగా హైఫై ఫ్యామిలీ మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు అబద్ధాలు చెప్పి మోసం చేసి ఇవన్నీ అబద్ధాలు కాబట్టి మేము అవి మేము బయటకు వద్దనుకున్నాము. ప్రాబ్లమ్స్ అంటే ఎవరికైనా ఉంటాయి, బిజినెస్లో లాసులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. బిజినెస్ లాస్ అయినంత మాత్రాన గతంలో ఉన్న చీరలు, జాకెట్లు, నగలు, పిచ్చి బెంటక్సీ కానీ, పిల్లలకు ఉన్న వాతావరణం కానీ, మా ఇంట్లో ఉన్న సామాన్లు కానీ అవేం మారవు కదా, మారవు కదా. పుట్టుకు నుంచి అడుక్కు తింటూ ఉంటే అత్తగారింట్లో నుంచి మేము ఒక ఇదిలా ఉంటే ఉన్న వాతావరణానికి మాకు అప్పులు ఉన్నాయని చెప్పుకున్నాం తప్ప మా ఇంట్లో సామాన్లతో సహా మేము రోడ్డు మీద అడుక్కు తింటున్నాం, తినటానికి లేదు అట్లా కాదు కదా, తినటానికి ఎలాగో మాకు ఉంది తింటున్నాము అలా అని చెప్పేసి అమ్మ మీరు మాకు ఇవ్వండి అమ్మ అని మిమ్మల్ని అడిగి మిమ్మల్ని మోసం చేసిందేం లేదు కదా. బిజినెస్ వైజ్గా లాస్ వచ్చింది, మేము ఆ లాస్లో ఉన్నాము, మేము మా వైపు నుంచి మేము కష్టపడి మేము క్లారిటీగా మేము తీర్చుకుంటాము, అది మా పర్సనల్ ఇష్యూ. మాకు దీనికి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళతో మేము మాట్లాడుకోలేదు, సోషల్ మీడియాలోనే మాట్లాడుకున్నాము. వాళ్ళు మాకు సారీ చెప్పారు, నేను కూడా దాన్ని ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ అవతల వాళ్ళు దాన్ని పెద్ద చేసి ఇంకొకళ్ళు ఇంకో 10 ఛానల్స్ పెట్టి మళ్ళీ డైలీ ఇదే వీడియోస్ చేయటం వల్ల అది చూసే టైం మాకైతే ఉండదు. ఇప్పుడు నేను బెడ్ మీద ఉన్నాను కాబట్టి నాకు ఫోన్ అనేది పిల్లలు నాకు ఎక్కువ ఇవ్వలేదు, వీళ్ళే చూసుకుంటా ఉన్నారు అలా అని చెప్పేసి కదైతే అదే చూసుకోండి. నేను ఒక 3 ఛానల్ రన్ చేస్తున్నా అంటే నా ఎప్పుడు ఫోన్ చూసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం, నా పిల్లల్ని నా ఫ్యామిలీని చూసుకోవడం నాకు ఇది సరిపోతుంది. అది వేరే వాళ్ళ విషయాలు చూసుకోవడం కానీ అది చూడాలని నాకు ఆలోచన కానీ ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఒక మంచి కుకింగ్ చేసి వాళ్ళ ఛానల్లోకి నేను వెళ్ళి చూస్తాను, ఏదైనా న్యూస్ ఉంటే చూస్తా, అది కూడా నాకు వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి టైప్ చేసి చెప్పడం పెట్టడం నాకు రాదు. ఎవరెవరి ఛానల్లోకి వెళ్ళి చూడాలనేది నా కంటి ముందుకు ఏదైనా వస్తే అది నేను చూస్తాను, నాకు నచ్చిన ఛానల్స్ ఉంటే నేను అవి చూసుకుంటా. అది ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా అయితే కేసు అయితే ఫైల్ చేసాము, వెరిఫికేషన్ జరుగుతుంది. ఇటువంటి తప్పులు ఎవరు కూడాను కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి కానీ ఛానల్స్ మే చూసుకునే వాళ్ళకి కానీ యూట్యూబ్ ఛానల్కి వచ్చే వాళ్ళకి కానీ, యూట్యూబ్ ఛానల్ అనేది ఒక మంచి ఛానల్ అండి. ఎప్పుడైనా సరే దాన్ని గౌరవంగా నిలబెట్టుకొని మీకు వచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటూ మీరు నిఖరంగా ఈరోజు వ్యూ రాకపోతే రేపు వచ్చింది, రేపు అయితే ఎల్లుండి వస్తుంది, ఇట్లా 1 నెల కాకపోతే 5 నెలలైనా 6 నెలలైనా 7 నెలలైనా మీకు వస్తుంది. అలా వచ్చిన వ్యూ అనేది మీకు అనేది రేపు పొద్దున మీకు పొట్టకూటికి అది ఉపయోగపడిద్ది. దానివల్ల ఎప్పుడైనా ప్రయోజనం ఉంటుంది తప్ప ఇతరుల గురించి ట్రోల్ చేసుకుంటా బ్యాడ్ చేసుకుంటా ఒకసారి వ్యూ వచ్చింది, రెండో రోజు వాళ్ళు ఏదైనా మళ్ళీ స్ట్రైక్ వేసినా ఛానల్ మీద క్లెయిమ్ వేసినా అదంతా ఎందుకు రిస్క్? ఎందు ఎవరికైనా సరే ఎవరి జోడికి ఎవరికి ఉంది, మీకంటూ ఒక లైఫ్ ఉంది, మీకంటూ ఒక
ఇది ఉంది, ఏదైనా చేసుకోవచ్చు మీ ఛానల్లో, మీరు పద్ధతిగా చేసుకుని వీడియోస్ చేసుకుని అసలు ఏ డిస్టర్బెన్స్ అయినా ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి. ఇతరుల గురించి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ డిస్టర్బెన్స్ అనేది మీ ఫ్యామిలీలో మీకు అందరికీ ఉంటుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పేవాళ్ళు ఎవరు మీకు అన్నం పెట్టరు, మిమ్మల్ని రెచ్చగొట్టేసి వదిలేస్తారు. అందుకనే నేను మీకు చెప్తున్నా, ఎంత కష్టపడి యూట్యూబ్లో వంటలో లేకపోతే మీకు వచ్చింది ఏదైనా సరే బయట ప్లేస్లో ఏదైనా మీరు అలా చూపించుకుంటూ యూట్యూబ్ చేసుకొని మంచి పేరుని తెచ్చుకోమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అది ఫ్రెండ్స్, మీ మీద మాకెవరికి వేరే ద్వేషం లేదు. బాబోయ్ నాకు దేశం చిన్న ప్రపంచంలో నేను నా ఫ్యామిలీ తప్ప నేను ఏదో టిక్టాక్లో సరదాగా చేసుకుంటా వచ్చాను, అందులో మంచి పేరు ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక్కడ కానీ మంచి పేరే ఉందిలే, కానీ ఇప్పుడు బ్యాడ్ నేమ్ అయితే నేను తెచ్చుకోలేదు. ఫ్యామిలీ అంటారా, సవా లక్ష సమస్యలు ఎవరికైనా ఉంటాయి ఫ్యామిలీలో. ఇప్పుడు నేను వచ్చిన 10 మంత్స్ 9 మంత్స్ మీరు చూస్తారు, దాని వెనక చాలా ఉంటాయి మా జీవితాలు. అవన్నీ అవసరం లేదు కదా చెప్పండి, నేను చెప్పుకున్నప్పుడు మీరు వినండి, లేకపోతే ఏమీ లేదు. మేము ఏదైనా మా ప్రాబ్లమ్స్ మీకు ఇది మేము చెప్పాము ఇది ఇలా వచ్చిందనంటే ఆ ఈ ప్రాబ్లమ్స్ గురించి చెప్పడానికి రీజన్ కూడా దీని ముందు జరిగిన వీడియోలో మేము ఒక క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది మాకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. లేకపోతే అది కూడా మాకు చెప్పుకోవడం అసలు ఇష్టం లేదు. దయచేసి నేను ఎప్పుడు ఎవరి దగ్గర కూడాను చులకనవ్వాల్సిన అవసరం లేదు. నేను కష్టపడితే నాకు వ్యూ వచ్చింది, నేను యూట్యూబ్ చేస్తే నాకు ఇది వస్తుంది. అది కొన్ని బ్యాడ్ వీడియోల కోసం మేము ఇది గురించి చెప్పి టైం వేస్ట్ చేయలేదు. ఈ రోజు నుంచి నా ఫాలోవర్స్ కి నా వైపు నుంచి వీడియో అందచేయలేనందుకు నేను నా పిల్లలు మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు సబ్స్క్రైబర్లు ఇప్పుడు డైలీ మీరు వీడియోస్ పెట్టకపోయినా సబ్స్క్రైబర్లు పెరుగుతూ వచ్చారంటే నన్ను అభిమానించడం వల్లే. అదే నేను గుర్తించుకున్నాను మిమ్మల్ని. ఎప్పుడు నేను సంతోషంగా నా వైపు నుంచి యూట్యూబ్ ఛానల్లో నేను రికవర్ ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇంకా నేను స్పీడ్గా నడవటం కానీ ఇట్లాంటివి చేయలేను. ఇంకొక 1 వారం 10 రోజులు పట్టిద్ది. ఇంకా మంచి మంచిగా నేను వీడియోస్ తీస్తాను, నిజంగా చెప్తున్నాను. చెప్పినంత ఇదిగా నేను చేయకుండా ఉండే మనిషిని కాదు, మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా డైలీ వీడియోస్ వస్తాయి చూడండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే నేను ఎక్కడ కూడాను ఆగేదైతే అయితే ఉండదు ఫ్రెండ్స్, ఓకేనా. నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను. హెల్త్ అనేది రికవర్ అవుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా డైలీ ఎన్ని సమస్యలు వచ్చినా సరే నేను హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేనైతే వెనక అడుగైతే వేయను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ రోజు ఇది జరిగింది, రేపు ఇంకొకటి జరిగింది, ఇంకొకళ్ళు ఇంకోటి చేస్తారు, రేపు పొద్దున పక్కన వాళ్ళు చేస్తారు, అవతల వాళ్ళు చేస్తారు, యువత వాళ్ళు చేస్తారు. ఇవన్నీ అనేది మొక్కలను తుంచేయాలి. ఇటువంటి ఈ టాపిక్ మేము మళ్ళీ మళ్ళీ టూర్ చెప్పి టైం వేస్ట్ అయితే చేయము. వంట నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు సాయంత్రం అయింది, కొంచెం మంచిగా కాఫీ పెట్టుకుని వంట మీరు అడిగిన వంట చేయాలంటే ఫ్రెండ్స్ నేను ఒక 10 డేస్ ఆగితే వర్షాలు ఎండలు ఇవన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోయిన వెంటనే మీకు నచ్చిన వంట ఏదైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే కామెంట్ బాక్స్ అప్పుడే ఆన్ చేస్తాను. ఈ గొడవల్లో ఉన్నాం కాబట్టి కొన్ని డేస్ ఆగాక స్టార్ట్ చేస్తాం, కామెంట్స్ ఆన్ చేస్తాము. ఇప్పుడు నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే గొడవలు కొంచెం క్లియర్ అయిన తర్వాత నేను కామెంట్ బాక్స్ అనేది ఆన్ చేస్తాను, అప్పుడు వరకు ఆన్ చేయను. ఇంపార్టెంట్ ఏదైనా అయితే మీరు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తే నా పిల్లలు, పెద్ద అమ్మాయి చదువుతుంది, చిన్న అమ్మాయి స్కూల్కి ఇప్పుడు క్లాసెస్ కట్టింది కాదు, ఫుల్ బిజీ 10th క్లాస్ కదా, అందుకని చెప్పేసి పెద్ద అమ్మాయి మొత్తం చూసుకుంటుంది. ఇక అతని మెసేజ్ అన్ని చూసుకుని నాకు చెప్పిద్ది, ఓకేనా ఫ్రెండ్స్. గారి పిండికి నానబెట్టేసి పక్కన ఉంచుకున్నాను, కొంచెం గారి చేసుకుందామని. మీకు నచ్చిన వంటల్లో నేను చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీరు నాకు ఇచ్చిన సపోర్టు, నా పిల్లలకి ఇచ్చిన సపోర్టు మేము ఎప్పుడు మిమ్మల్ని మరవలేము. ఎందుకంటే ఇంత గ్యాప్ వచ్చినా బాగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ నన్ను అభిమానిస్తున్నారంటే అది నా గొప్పతనం కన్నా మీరు నాకు చూపించే ప్రేమ అభిప్రాయతలు. ఇదే సత్యం. ఎప్పుడు కూడా సబ్స్క్రైబర్లు అనేది తగ్గింది లేదు, పెరుగుతూ వస్తున్నారు తప్ప. ఎందుకంటే మనిషిని గుర్తించారు మంచి మనిషి అని. అది నాకు కావాలి, నేను దాన్ని నిలబెట్టుకుంటాను. సరేనా, గారి పెయింట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. గారెలు కొంచెం రుబ్బలేదు, ఫస్ట్ టైము మిక్సీ పెట్టాను, ఎందుకంటే కాలు బాగాలేదు కదా పిల్లలు ఏం చేస్తారని. కొంచెం ఉల్లిపాయ వేసేసి గారి చేసి కొంచెం మంచి కాఫీ తాగుతాను. గారి అనేది కాళ్ళు ఇరిగినప్పుడు కానీ, పిల్లలు పెద్ద మనిషి అయినప్పుడు కానీ గారి పిండితో గారెలు చేసి పిట్టులాగా గారి ఆయి కుడుము లేదు అన్ని చేస్తారు. ఎందుకు తెలుసా, అది నీకు చేసి చూపిస్తాను, నీకు చెప్పిన అర్థం కాదు. గారి పిండితోటి గారి నడుములు బలంగా దృఢంగా ఉండాలంటే, మనుషులు శక్తిగా ఉండాలంటే బోన్లు ఇరిగినా ఈ గారెలు ఆయి కుడుములు ఇవన్నీ చేసి పెడతారు. రాగి పిట్టని, జొన్న పిట్టని, ఇవన్నీ పిట్టు నెయ్యి వేసి చేసి పెడతారు, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండటం కోసం. మా మదర్ ఉన్నారు కదా, డైలీ మాకు ఇంకా క్లాస్ తీసుకుంటూ ఉంటారు, ఇది చేయండి అది చేయండి అని ఫోన్ చేసి చెప్తారు. అది తింటాం, పెద్దమ్మ చెప్పింది మనం కాదనం కదా, అయ్యే చేసుకుంటాం. కానీ చాలామంది మంచిగా వీడియోస్ తీసి పెట్టారు, నేను అన్ని వీడియోస్ చూశానండి. కానీ ముందు కొన్ని రోజులు అయితే నేను చూడలేదు, తర్వాత నాకు చూపించారమ్మ వీళ్ళు చూడమ్మా ఇలా మాట్లాడారు, ఒక ఆవిడైతే వీడియో తీసి పెట్టారు, ఆవిడ పేరు కూడా నేను ఏదో పేరు నేను తర్వాత మీకు మెన్షన్ చేస్తాను సెకండ్ వీడియోలో, ఓకేనా ఫ్రెండ్స్.
సరేనా, ఇప్పుడు గారు చేస్తాను. పొద్దు పోతుంది, ఈవినింగ్ మాకు ఈరోజు అదే టిఫిన్ లాగా తినేసి కొంచెం కాఫీ తాగి మందులు వేసుకుంటాను, తొందరగా రికవర్ అయిపోతాను. మీ ముందుకు మళ్ళీ మంచిగా వస్తాను ఫ్రెండ్స్. ఎవరిని చెడపాలని అనుకోవద్దు, ఎవరు చెడిపోవాలని కోరుకోకూడదు. అందరు బాగుంటే మనం బాగుంటాం. మనం ఎంత కష్టపడితే మనకు అన్ని మంచి రోజులు ఉంటాయి. నాకు తెలిసింది అదొకటే ఫ్రెండ్స్. ప్రతి అమ్మాయికి, ప్రతి యూట్యూబర్కి నేను అదే చెప్తున్నాను. యూట్యూబర్ చాలా కష్టపడతారు, కష్టానికి తగ్గ ఫలితం మనకి ఎప్పటికైనా ఉంటుంది. మన కష్టాలు నెరవేరాలంటే, మన అప్పులు కానీ మన సమస్యలు క్లియర్ అవ్వాలంటే, మనం కొన్ని రోజులు కష్టపడితే మన ప్రాబ్లం క్లియర్ అవుతాయి. మనం కష్టాలు ఉన్నాయి, అప్పులు నేను చెప్పుకుంటూ పోతా ఉంటే అప్పులు అనేది క్లియర్ అవ్వు. మనం కష్టపడి ఒక్కొక్క అప్పు తీర్చుకుంటూ పోతూ ఉంటే ఏదో రోజు మనకంటూ తినడానికి ఉండి మంచిగా పిల్లలతో ఉంటే నా లైఫ్ కదే నాకు సార్థకత. నేనైతే ఫిక్స్ అవుతాను. మంచి రోజులు, అద్భుతమైన రోజులు రావాల్సిన అవసరం లేదు. ఈరోజు నా పిల్లలు నా పక్క నుండి నేను తింటూ హ్యాపీగా ఇలా మీ ముందు పసుపు కలుగుతున్నానంటే అదే నాకు చాలు. తీసుకురా, వాటర్ తీసుకురా, మంచినీళ్ళు తీసుకురా. ఇదిగోండి, ఒక పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంది. ఒక గ్లాస్ పోసాను, చిన్న గ్లాస్ తోటి, ఒక చిన్న గ్లాస్ తోటి రెండు గ్లాసులు పోసాను. ఒక 4-5 గంటలు నానబెట్టి మిక్సీ పట్టాను చూడండి, ఇలా 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 ఉండేటట్టుగా సాల్ట్ వేసుకున్నాం. ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను. ఇదిగోండి, కొంచెం ఒక 3 చిట్కీలు వరకు సోడా ఉప్పు. లేదమ్మా, ఒకసారి చూపించు. ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను ఫ్రెండ్. ఉల్లిపాయలు కొంచెం సన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే లావుగా ఉంటే గారెలో పైకి నుంచి కనిపిస్తామండి అన్నమాట. ఒకటి వేసాను పెద్దది, ఇంకోటి కూడా వేస్తున్నాను. ఈ గ్యాప్లో ఆయిల్ కాగుతుంది చూడండి. సుధాక్షి, బయట లైట్ ఏమా? ఇక్కడ లైట్ లేదు, మోటార్ ఆఫ్ చెయ్యి. పట్టారమ్మా టబ్బుల్లో నీళ్లు? పట్టేసా. మరి ఆ పైప్ నుంచి నీళ్లు రావట్లేదు, బకెట్ ఖాళీగానే ఉంది. బకెట్ నుండి నీళ్లు పెట్టవే, మోటార్ కడితే నీళ్ళు వస్తాయి. మోటార్ ఆఫ్ చేయి, పైప్ పెట్టేసి మోటార్ ఆపేసి. పావు గంట వేసారా? ఇంకా ఎక్కువసేపు అనుకుంటా. పావు గంట వేస్తే చాలా ఎక్కువసేపు అవసరం లేదు. పచ్చిమిరపకాయలు ఒక 4 వేసుకోండి ఫ్రెండ్. గారెపిండి ఒక 1/2 గంట నానబెట్టాను మిక్సీ వేసిన తర్వాత. ఒక 5 గంటలు నానబెట్టాను మినపప్పుని. మినపప్పు నానబెట్టిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టాను, చూసారుగా ఎంత గట్టిగా పట్టాను. అది నానబెట్టిన తర్వాత మళ్ళీ ఒక 1/4 గంట ఇలా పెట్టేసుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు కలిపి పెట్టండి. ఉప్పు కలిపి పెట్టడం వల్ల పిండి అనేది కనరెక్కకుండా ఉంటుంది. ఒక 1/2 అవర్, 10-15 నిమిషాలు అలా పెట్టుకుంటే మనకి గారె మెత్తగా స్మూత్గా ఉంటుంది. వేసిన వెంటనే ఎప్పుడు కూడాను గారె అనేది చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. గారె ఎందుకు మనకి బిర్రుగా బిగుసుకుపోయినట్టు ఉంటుందని అనుకుంటాం కదా, అది దీనికోసం. ఉల్లిపాయ పేస్ట్ 1/2 టీ స్పూన్, అల్లం, వెల్లుల్లిపాయ 2 కలిపింది. మమ్మీ గారెలు స్పెషలిస్ట్ అన్నమాట.
సూపర్ అంటే సూపర్ ఉంటుంది. గారి తింటే మెత్తగా ఉంటది. ఇంకా ఇది కాకుండా రోగం అదేంటో రుబ్బుతావు కదా, రుబ్బితే ఇంకా బాగుంటది. ఇప్పుడు నాకు బాగాలేదుగా ఫ్రెండ్స్, అందుకని నేను రుబ్బలేకపోయి మిక్సీలో వేసాను. మా అమ్మ అయితే ఒకటే గోల, గారి పెట్టండి, ఆయకుడుము పెట్టండి, ఇవన్నీ ఆయకుడుము ఇవన్నీ కూడా చేసుకుని తింటారు. రాగి పిట్టు పొట్టు కొంచెం నల్లగా అయింది నీ ఫేస్ మీద దెబ్బ తగ్గిపోయిద్దిలేమా. ఓకేనా, దీని మీద ఏం చేయాలి మనం, మూత పెట్టాలి, వాటర్ పెట్టుకొని ఇలా పట్టుకొని ఇక్కడ పెట్టుకున్నాం. కన్ను ఇంటికి లేదు, కాలు అదే ఏదైనా స్విఫ్ట్లో స్టూల్ ఇటు పెట్టుకోరా. వద్దు మా, వద్దు వద్దు, కాలు ఉంది జాగ్రత్త. మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్ గారి. మంట అనేది ముందు అంత పెద్దది పెట్టుకోకూడదు, నల్లగా అయిపోతాయి గారెలు చూసారు కదా. వెంటనే ఇప్పుడు మీడియం మంట పెట్టేశాను నేను, ముందు ఆయిల్ కాగేంత వరకే పెద్ద మంట, తర్వాత అంతా మీడియం మంట పెట్టుకోవాలి. లేకపోతే గారెలు తొందర తొందరగా బ్రౌన్ షేడ్ వచ్చినట్టు ఉంటుంది, లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఎంత మీడియం మంట మీద మనకి గారె అనేది ఫ్రై అయితే మనకంతా మంచిగా ఉంటుంది. ఆయిల్ కూడా అలా పీల్చుకోదన్నమాట. మీడియం మంట మీద మనం గారెని ఒక 5 నిమిషాల వరకు మనం తిప్పుకోకూడదు, ఎందుకంటే ఒక్కసారిగా తిప్పామనుకో లోపల పచ్చితనం ఉండి గారి ఇరిగిపోయింది. 5 నిమిషాలు అలా మీడియం మంట మీద ఫ్రై అయిన తర్వాత అప్పుడు తిప్పుకోవాలి, అప్పుడు వరకు తిప్పకూడదు. చీకటి అయిపోయింది చూడండి, ఎలా అయిపోయింది. నైట్ అవుతుంది, నైట్ ట్యూబ్ లైట్ చూపించు. మన చెట్టుకి ఎలా పెట్టించావు అందుకోండి, అక్కడ జలగలు వస్తున్నాయి. ఇక్కడ ఇంకో లైట్ కూడా ఉండాలి, తీస్తామా. ట్యూబ్ లైట్ కట్టేసా, ఇక్కడ ఏమన్నా అంట్లు తోముకోవాలన్నా, ఇక్కడ ఏమన్నా రేపు ఒకవేళ గోడ దగ్గర రావాలన్నా, ఏమన్నా జలగలు గిలికి ఏమైనా ఉన్నా భయపడకుండా ఈ లైట్ ఇక్కడ చెట్టు కింద కూడా కూర్చోవచ్చు నైట్ టైమ్స్. టిష్యూస్ మంట చూసారా తగ్గిచ్చేసాం కాబట్టి మీడియం మంట మీద బ్రౌన్ గా అవుతున్నాయి. తొందర తొందరగా అవుతాయి పెద్ద మంట పెడితే, కానీ లోపల పచ్చిగా ఉంటది, ఉల్లిపాయ ఫ్రై అవ్వదు, కొత్తిమీర ఇవన్నీ కూడా పచ్చి పచ్చిగా ఉండి పిండి కూడా పచ్చిగా ఉంటే బాగోదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాసన వస్తుంది అనమాట. గారెలు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ రుబ్బుకుంటే అబ్బో అసలు ఇంకా ఎంత బాగుంటుందో. బాబాయ్, నేను ఇంతకుముందు చికెన్ కర్రీను ఏంటి మరి మటన్ కర్రీ చికెన్ మటన్ కర్రీ గారెలు చేశాను ఫ్రెండ్స్. ఇంతకుముందు ఒక కొన్ని చాలా వీడియోస్ కాళ్ళ కూర అయితే అమ్మకి వెళ్ళింది ఒకటి, చాలా బాగా చేశాను అది. గారెలు ఆ రోజు చేసిన గారెలు ఇప్పుడు కూడా నేను మర్చిపోలేమా. అవును, ఇలా గారి తుంచుకుంటే ఈ సైజ్ చేశాను, బాగా చేశాను ఫ్రెండ్స్, చాలా బాగా చేశాను. బాగా ఉపదేస్తుంది బయట అంత వాతావరణం, వర్షం పడేలా ఉంది. ఎప్పుడో వర్షం పడుతుంది, ఎప్పటికప్పుడు మళ్ళీ వర్షం పడి మళ్ళీ ఆగిపోవటం, ఈదురుగాలు ఇవన్నీ వస్తున్నాయి. Thank you.
గారే ఆయిల్ హాఫ్ లీటరే పోసా, మూడు మూడు వేద్దాం. దగ్గరకు వచ్చేసి శుభ్రంగా మొత్తం ఇచ్చేసానమ్మా. సతాక్షి ఓయ్ బంగారం, రాజు సతాక్షి ఎక్కడ ఒకసారి ఇవన్నీ బయట పెట్టి పైప్ నిండి నేను చూడే తిరిగే బాత్రూమ్లో పెట్టాలి పెట్టావా ఇక మైతీమ్మా క్లాత్ ఇవ్వు. క్లాత్ ఇవ్వు పుచ్చుకుంటా చూడండి అంటూ ఇలా ఎలా అంటే రాలేదంటే కింద ఇంకా పచ్చితనం ఉందన్న అన్నట్టు అర్థం. ఫ్రెండ్స్ గారెలు అదిగో చాలా క్రిస్పీగా బాగున్నాయి, చాలా బాగున్నాయి. అసలు మామూలుగా అయితే దీంట్లోకి మటను చికెను కాళ్ళకూర నాటి చికెన్ కర్రీ ఏమి ఉంటే బాగుంటుంది, కానీ ఇప్పుడు అల్లపత్రలు వేసుకుని నేను తిని కాంప్రమైజ్ అవ్వాలని దీని బదులు కామ్గా మామూలు తింటేనే కొంచెం సంతోషంగా ఉంటుంది. చికెన్ అయితే ఉండాలి, అలా వేడిగానే ఉన్నాయి కదా బాగుంటుంది, చల్లగా ఉంటే తిన్నే ఉండదు. అల్లపచ్చడి బాగుంటుంది, ఇంట్లో పల్లీల చట్నీ ఉంది, నాకు చికెన్ తనే ఇష్టం. ఇంట్లో వాళ్ళు ప్రశ్నించుకోమన్నారు అందుకని చెప్పేసి నేను ఇన్ని రోజు ఇంట్లో అంత బాగాలేదు, అంత అరిచావు ఆ రోజు ఏడ్చావు ఎందుకు, నీకు ఏమైతే పిల్లలు ఏమైపోతారు ఇంట్లో రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పేసి అన్నారు మా మదరు మా సిస్టర్ వీళ్ళందరూ ఇంకా మా వాళ్ళందరూ. వెనక్కి వెళ్ళమ్మా కొంచెం కిందరి
రాజు దూదులా ఉన్నాయి గట్టిగా ఉండదు ఉల్లిపాయ వెన్నేసాం కదా కొత్తిమీర వెన్నే అందుకని ఓవరాల్ గా నేను చెప్పేది ఒకటి ఫ్రెండ్ కష్టపడితేనే ఏదైనా ఉంటది కష్టపడకపోతే ఏం ఉండదు ఎప్పుడైనా సరే వ్యూ చిన్న ఛానల్స్ వాళ్ళందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే కష్టపడి వీడియోస్ తీయండి మీకు వచ్చింది చేయండి ఇతరులు వీడియోస్ పెట్టుకోకూడదు ఇతరులు ఏదైనా తమ్మునేది కానీ ఇవన్నీ కూడా వాడుకోకూడదు తెలియదు చాలా మందికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను సిస్టర్ లాగా అవన్నీ ఎప్పటికైనా సరే ఛానల్ వాళ్ళు స్ట్రైక్ చేసినా క్లైమ్ వేసినా మీకు అది ఇబ్బంది అవుతుంది మీ కంటెంట్ మీరు వాడుకుంటే మీ ఛానల్లో మీ వీడియోస్ ఉంటే మీరు ఎంత కష్టపడితే ఈ రోజుగా తెలియపోయినా సరే విజయం అనేది మీకు సొంతం అవుతుంది దయచేసి చిన్న ఛానల్స్ వాళ్ళందరూ నేను ఇచ్చే సలహా మీరందరూ అంటే నాకేం ద్వేషం లేదు దయచేసి కొంతమంది రెచ్చగొట్టాలని డైలీ డైలీ ఇలాంటి వీడియోస్ పెట్టడం వల్ల మాకేం నష్టం లేదు అది చూసే టైం కూడా మాకు లేదు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరికోసం ఎవరు భయపడతారు ఇక్కడ వీడియోలు ఆపేసామని భయపడ్డామని చెప్పాలి తెలుసు ఫ్రెండ్స్ మీకు నేను పడ్డాను ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి మీకు ఏమైనా ఇంట్లో పిల్లలు ఆనందాలు అవుతారు ఇంట్లో రెస్ట్ తీసుకోని చెప్పేసి నన్ను అలా ఇప్పుడు చూడండి ఒక 5-6 రోజులు రెస్ట్ తీసుకున్నాను కానీ నా బాధ అంతా ఫాలోవర్స్ గురించి రికవర్ అయ్యాను రికవర్ అవ్వబట్టి ఈ రోజు మేము ముందుకు వచ్చాను సరేనా బై ఫ్రెండ్స్ బై